హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు సాటర్డే, స్పెషల్ వీడియో కావాలి కదా. సో అందుకే మీకోసం ఒక ఫోన్ అయితే తీసుకొని వచ్చాను. ఫోన్ కనపడట్లేదు కదా, జస్ట్ నా ఇండెక్స్ ఫింగర్ అంత ఉంది. ఇది జస్ట్ 2.45 ఇంచ్ ఫోన్ ఇది. అండ్ చూడడానికి ఐఫోన్ లాగా ఉంటుంది. బ్యాక్ సైడ్ నేను చూడొచ్చు, లుక్ అంతా మీకు ఒక ఐఫోన్ లాగా కనిపిస్తుంటుంది. అండ్ లోపలికి వెళ్ళి చూసినా కానీ దీని ఐకాన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఐఫోన్ ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే ఇది ఐఫోన్ అయితే కాదు, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. ఫస్ట్ దీని అన్బాక్సింగ్ చూస్తే బాక్స్ లోపల దీని కేస్ కూడా ఇస్తున్నారు. ఈ బుడ్డి ఫోన్కి బుల్లి కేస్ కూడా ఇస్తున్నారు, టీపీయూ కేస్. ఇక్కడ చూడొచ్చు క్లియర్ కేస్, ఇది బాగానే ఉంది కేస్ ఇస్తే. అండ్ దీంతోపాటు ఒక ఛార్జింగ్ కేబుల్, మైక్రో యూఎస్బీ కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. ఛార్జర్ అయితే బాక్స్లో అయితే ఏమి ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ చాలా చిన్న ఫోన్. దీన్ని ఒకసారి మనం మన దగ్గర ఉన్న ఫోన్స్తో కంపేర్ చేసి చూద్దాం. ఒకవేళ దీన్ని మనం ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్తో కంపేర్ చేసాం అనుకోండి, దీని సైజ్ చూడొచ్చు ఎలా ఉందో. ఫోల్డబుల్ ఫోన్ శాంసంగ్ జెట్ ఫోల్డ్ ఫోన్ ఓపెన్ చేసి దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఇది ఎంత చిన్న ఫోను. చాలా చిన్న ఫోన్ అండ్ ఇది డూప్లికేట్ ఫోన్ అయితే కాదు, పనికి వస్తుంది. జస్ట్ మనకి ఏదో షో పర్పస్ అయితే కాదు. సో దీనిలో మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. చూడొచ్చు సబ్వే సర్ఫర్ ఎంత బాగా రన్ చేస్తుంది, చాలా బాగా రన్ చేస్తుంది. టచ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది, ఎక్కడ ల్యాగ్ ఏం కూడా లేదు. ఇది 1 GB ర్యామ్తో వస్తుంది, మీడియాటెక్ ప్రాసెసర్తో వస్తుంది. సిపిజే డ్యాప్లో చెక్ చేస్తే మీడియాటెక్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 1 GB ర్యామ్ కాబట్టి బాగానే ఉంది, రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. అండ్ దీనిలో మీరు సిమ్ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు, ఫోన్ కాల్స్ కూడా చేయొచ్చు. ఇది మ్యాక్సిమం 3G వరకు సపోర్ట్ చేస్తుంది, 4G సపోర్ట్ అయితే దీనిలో లేదు. 2G 3G వరకు దీనిలో సపోర్ట్ అయితే ఉంది. అండ్ దీనిలో ఐకాన్స్ చూడొచ్చు ఎగ్జాక్ట్గా దగ్గర దగ్గర. ఇది మీకు ఐఫోన్ థీమ్ కనిపిస్తుంది. ఐఫోన్ మనకి ఐఓఎస్లో అయితే ఐకాన్స్ ఉన్నాయో, ఐకాన్స్ డిజైన్ మొత్తం ఇది సేమ్ యాపిల్ నుంచి దింపారు. కాకపోతే ఇది మీకు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అయ్యింది. పైనుంచి ఇట్లా స్వైప్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఆండ్రాయిడ్ ఫోన్ ఇది. అండ్ దీని సెట్టింగ్స్లోకి వెళ్తే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ చూస్తే మాత్రం ఆండ్రాయిడ్ సిక్స్ మీద ఇది రన్ అవుతుంది. దీనిలో బ్యాటరీ వచ్చేసరికి 1000 mAh ఉంటుంది. ఇది ఎంతసేపు వచ్చిద్దో చెప్పలేం. అండ్ ఇది యూజబుల్ ఫోన్ కాదు, రెగ్యులర్ లైఫ్లో మీరు యూజ్ చేయడానికి అయితే ఫోన్ అయితే పనికిరాదు. జస్ట్ ఇది కలెక్టబుల్, అంటే మీరు ఒక మీ దగ్గర పెట్టుకోవడానికి, నా దగ్గర చిన్న ఫోన్ ఉంది, చిన్న ఫోన్, కాంపాక్ట్ ఫోన్, ఎక్కడికైనా మీరు తీసుకెళ్లాలనుకున్నా దీన్ని తీసుకెళ్ళొచ్చు. ఎవరు కనపడవో కనపడదు, ఈ ఫోన్ అసలు మీ చేతిలో ఉందని కూడా ఎవరికి తెలియదు. సో అంత చిన్న ఫోన్ మీకు కావాలి అనుకుంటే అప్పుడు ఇట్లాంటి ఫోన్స్ అయితే మీకు సెట్ అవుతాయి. దీనిలో కెమెరా కూడా ఉంటుంది. కెమెరా గురించి మాట్లాడబోతే ఎట్లా, మనం బ్యాక్ సైడ్ మనకి 2 MP కెమెరా అయితే ఉంటుంది. చిన్న చిన్న ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఓకే, ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, కాకపోతే బాగుండవు ఫొటోస్ అయితే అంత. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి 2 MP కెమెరా. ఫ్రంట్ అయితే VGA కెమెరా ఉంటుంది, ఫ్రంట్ కెమెరా నుంచి అసలే ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ దీనిలో వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు, వీడియో రిజల్యూషన్ ఇక్కడ స్క్రీన్ మీద అసలు చూడొచ్చు, చెక్ చేసిన తర్వాత చెప్తాను. అండ్ దీనిలో మీకు వీడియోలో కూడా స్టెబిలైజేషన్ అయితే ఉంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వీడియోలో తీసుకొని వచ్చారు. అండ్ ఇంకొకటి ఫ్లాష్ కూడా ఉంది. ఒకవేళ మీరు నైట్ టైంలో ఫోటో తీసుకోవాలనుకుంటే ఫ్లాష్ కూడా దీనిలో మీరు యూజ్ చేయొచ్చు. బుడ్డి ఫ్లాష్ కూడా ఒకటి ఇచ్చారు. బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాస్ ఉంటాయి. ఐఫోన్ డిజైన్ అన్నమాట ఇది, ఒకటే కెమెరా పనిచేస్తుంది. కాకపోతే డిజైన్ కోసం ఇట్లా 3 కెమెరాస్ అయితే ఇచ్చారు. ఐఫోన్ బుడ్డి ఐఫోన్ లాగా దీని బిల్డప్ అంతే, చిన్న సైజ్ ఐఫోన్ లాగా బిల్డప్. ఇక్కడ చూడొచ్చు ఎంత ఉందో, ఇది బుల్లిది చిన్న ఐఫోన్. చిన్న ఐఫోన్ అంటే ఆండ్రాయిడ్ ఫోనే, కాకపోతే లుక్ డిజైన్ అండ్ లోపల థీమ్ అంతా ఐఫోన్ థీమ్లో తీసుకొని వచ్చారు. అండ్ దీనిలో ఫోన్ కాల్ కూడా మాట్లాడడానికి ట్రై చేస్తా, ఫోన్ కాల్స్ కూడా అవతల వాళ్ళకి వినిపిస్తుంది. సో ఫోన్ కాల్స్ కూడా మాట్లాడొచ్చు. ఈ మైక్రో యూఎస్బీ పోర్ట్తో వస్తుంది, ఛార్జింగ్ పోర్ట్ టైప్ సి అయితే కాదు. దీని పేరు వచ్చేసరికి సోయస్ XX11. అండ్ దీని కింద వచ్చేసరికి ఇక్కడ స్మార్ట్ ఫోన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ ఇది ప్రైజ్ వచ్చేసరికి 4000-5000 దాకా ఉంటుంది, 4 నుంచి 5000 రూపాయల దాకా ఉంటుంది. కాకపోతే ఇది బయట నుంచి తెప్పించాను కదా, ఇవి కస్టమ్ ఛార్జెస్ ఇవన్నీ కలిపితే మాత్రం 8500 రూపాయలు పడింది నాకైతే. ఇది ఎందుకు తెప్పించారు, ఎందుకు డబ్బులు ఎక్కువ అయిపోయినాయి అంటే మీకు చూపించాలి కదా, డిఫరెంట్ ఫోన్స్ కూడా ఉంటాయి మనకి. ఇట్లాంటి బుడ్డబుడ్డ ఫోన్స్ కూడా ఉంటాయి మనకి, మనం చూడంగా ఇప్పుడు మనం నార్మల్ ఫోన్స్ చూస్తుంటాం కదా, ఇట్లాంటి కొద్దిగా వెరైటీగా అయితే ఉంటుంది. మీకు కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఇట్లాంటి ఫోన్స్ చూపిస్తే, ఇలాంటి ఫోన్స్ కూడా ఉన్నాయా అని చెప్పి మీకు కూడా తెలుస్తుంది కదా. అందుకే ఈ ఫోన్ తెప్పించింది. దీనికన్నా చిన్న ఫోన్ కూడా మన ఛానల్లో ఒకసారి మీకు చూపించాను, వింత ఫోన్స్ అని చెప్పి ఒక వీడియో చేస్తాను. దానిలో దీనికన్నా చిన్న ఫోన్ అయితే నేను చూపించాను మీకు. ఒకసారి మీరు చూస్తుంటే ఆల్రెడీ ఓకే, చూడబోతే మాత్రం ఇక్కడ కార్డ్స్లో ఎండింగ్లో కార్డ్స్లో పెడతాను, లేదా డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ నుంచి ఆ వీడియో చెక్ చేయండి. కాకపోతే అది స్మార్ట్ ఫోన్ కాదు, అది కీప్యాడ్ ఫోన్. ఇది స్మార్ట్ ఫోన్, అది డిఫరెన్స్ అన్నమాట. ఇది చిన్న సైజ్ స్మార్ట్ ఫోన్, చాలా బుడ్డిగా ఉంది, చాలా బాగుంది, ముద్దుగా ఉంది. మీ అభిప్రాయం ఏంది ఈ ఫోన్ సంబంధించి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చిందా ఈ బుడ్డ ఐఫోన్? మీకు ఒకవేళ నచ్చితే దీనికి లైక్ కొట్టండి, నాకు కాదు, ఈ ఫోన్కి ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.